వీడి పేరు క్రాంతి. పేరు పాష్గా ఉన్నా పక్క పల్టూరే, అందుకే వీడికి కొంచెం ధైర్యం ఎక్కువ. దీని పేరు గీత, దీనికి కొంచెం తెగింపు ఎక్కువ. వాడే చెప్తే అదే. ఎస్, ఇకపోతే నేను. నా పేరు శ్రీను. నా దగ్గర ఉన్నది వీళ్ళిద్దరి దగ్గర లేదు. ఏ నాటి, అదే పిరికితనం. ఇదంతా ఎందుకు గని ఒక్క ముక్కలో చెప్పాలంటే వీడి ధైర్యం, దీని తెగింపు నా చావుకొచ్చాయి. అమ్మయ్యా, అరే బా, మనకు మంచి ప్రాజెక్ట్ దొరికేసింది బా. ఏం దొరికిందిరా? ఏం లేదే, మన రీసెర్చ్ కోసం, మంచి యూనిక్ సబ్జెక్ట్ కోసం చూస్తున్నాం కదా, అది దొరికేసింది అంతే. ఫీల్ ఫ్రీ, ఫీల్ హ్యాపీ బా. ఏమంటారు? ఏంటది? ఏం లేదురా, బెరుడా ట్రాయిల్. బాబు, ఇండియానా జోన్స్. ముందు ఇండియాలో వెతకరా. నువ్వు ఎక్కడ ఉన్నావే? హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ ఉంది? ఇండియా. మరి నేను ఎక్కడ ఎదిగాను? ఇండియా. ఏడ్చేవలే, ఎవరో ఏడుస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ లో, ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో ఎంతమంది ఏడుస్తారు తెలుసా? సర్ప్రైజ్ కాటే. చాలేరా, నీ కామెడీ లాపు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది. మనం చేయబోయే ప్రాజెక్ట్ మనకు దగ్గరలోనే ఉంది. ఎక్కడ? హైదరాబాద్కి 150 కిలోమీటర్ల దూరంలో. అక్కడే ఉంది. ఇది కాకతీయుల కాలం నాటి శివాలయం. అది మన రీసెర్చ్ మెటీరియల్. గుడా, గుళ్ళే ఉంటాయరా, అన్నీ రాళ్ళేగా. రాళ్ళు కాదురా, వజ్రాలు. వజ్రాలా? వాట్? యు మీన్ డైమండ్స్? ఎస్. ఇది మామూలు శివాలయం కాదు, కాకతీయుల వైభవానికి నిదర్శనం. ఇక్కడ వెలిసిన శివుడికి ఎన్నో కథలున్నాయి. ఆయనకి నిత్యం వజ్రాభిషేకం జరిగేది. అయితే 600 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఈ గుడి కథను మార్చేసింది. ఆ కాలంలో మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. నిరంతరం శివధ్యానంలోనే ఆయన కాలం గడిపేవాడు. కుటుంబం కన్నా ఎక్కువగా గుడిలోనే గడిపేవాడు. అలాంటి ఆయన జీవితంలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఆకలి బాధను ఓర్చుకోలేక అతని కొడుకు అర్ధాంతరంగా చనిపోయాడు. తను నమ్మిన దైవం ఆదుకోలేదన్న ఆవేదనతో అర్థం కాని ఆవేశంలో ఆ భక్తుడు దేవుని సన్నిధిలోని తల బాదుకొని ప్రాణాలు వదిలేశాడు. అది అరిష్టంగా భావించిన ఊరి జనాలు ఆ గుడిని ఆ రోజుతో అలా మూసేశారు. అప్పటి నుండి ఆ గుడి మూతపడే ఉంది. ఈ ఆలయ ఆక్రమణ కోసం ప్రయత్నించిన మహమ్మదీయులు, బ్రిటిష్ వారు ఈ ఆలయంలో అడుగు కూడా పెట్టలేకపోయారు. అడుగు పెట్టిన వాళ్ళందరూ శవాలుగానే తిరిగి వచ్చారు. అలా ఈ ఆలయం కాలానికి ఒక ప్రశ్నగా మిగిలింది.